ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము ఆరు నెలలు, మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కూడా కదా, పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అటవం శతగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి ఆరు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీలు లేకుండా పోయింది. ఈ ఐదు నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు, కేటీఆర్కు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం అవతల దగ్గర మంచి ఆడబోమ్ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆడబోమ్ ఉంటే వీడు దాన్ని గుంజుకొని కట్రా చేస్తాడు, వాడు లేకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు, కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు, మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొద్దు, దాన్ని ఎట్లో గట్లా ఇరగొడదామో పలకూడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే అలాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరు అందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే, మీరు మీ పిల్లలకి మీరు మంచిగా ఇచ్చేట చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అట్లా చేద్దా తప్పు నానా? సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగించే చేద్దాం నేను నా మనవాడికి చెప్తున్నా. మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. యటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. యటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి అతీతులు గారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగం రాసిపోయినరు. దాన్నే మనం ఈ 75 సంవత్సరాల నుంచి అదే బైబుల్గా, అదే భగవద్గీతగా, అదే ఖురాన్గా అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని, రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్రశేఖరరావు గారికి వచ్చింది. అక్కడ కూర్చొని నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రము 29 రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదాము. మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని కుర్చీలలో చూడడం మీరు నామోషిగా ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనియండి. ప్రతిరోజు మీరు చేసే తప్పులను, ఈ తప్పులను సరిదిద్దడం పక్కన పెడితే ఆ అప్పులను మోయడానికి నడు వంగిపోతుంది. రాష్ట్ర మొత్తం ప్రజల ఉద్యోగస్తులకు 6,500 కోట్లు జీతభత్యాలు ఇస్తే ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి 6,500 కోట్లు ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. మేము చేసిందే 52,000 కోట్ల అప్పులని మేము విడుదల చేస్తే 100,000 కోట్ల అప్పులు చేసిందని బుకాయిస్తాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు మంచిది కాదు, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, రెండు మీరు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలన గాడిన పెట్టాలనుకుంటున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ద్వారా, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు, ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కట్టే పేదలు వచ్చి ఆ మోడల్ హౌస్ను చూసుకున్నారనుకో, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి. అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం, ఇందిరమ్మ మోడల్ హౌస్. దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో,
ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో, వాళ్ళ కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కానీ, హాల్ కానీ, ఏ రకంగా మెటిక్యులస్గా డిజైన్ చేయించవచ్చో, మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్స్తో కొన్ని డిజైన్ చేసినాం. ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం. వాటిని చూసుకోవడానికి ఇట్లనే కట్టాలనే నిబంధన లేదు, కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మాడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలకు ఎవరైనా మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మాడల్ హౌస్ను చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు, సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాట ఇచ్చిండు, మీ ముప్పు గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు ఇస్తున్నాం ఇండ్లు అని. ఇవ్వలే, కానీ నేను ఇచ్చిన 5,000 ఇండ్లు మన పోయి. అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము, మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం, గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికి వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచే పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీతో ఇంకోరుదో ఇంకోరుదో కాదు, ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధ పూర్ణిమ ప్రాంతం, ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం, ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికెళ్తే ఏ విధంగా మనం అందరం కలుసుకుంటామో, అట్లాంటి వాతావరణం హైదరాబాదు నగరం నడిబొడ్డున సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే, తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి. ఎప్పుడు ఉద్యోగం చేసుడు, స్క్రోలింగ్లు పెట్టుడు, బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు, ఈ టెన్షన్ నుంచి కొంత బయటపడండి. ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. దా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కొంచెం ఏర్పాట్లు, ఒక ఏమంటారు, ఒక బాక్స్, అదే ఐఎన్పిఆర్, ఒక సపరేట్ ఎన్క్లోజర్ మీడియా మిత్రులకు కూడా సపరేట్గా పెట్టి, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కొంత భోజనం, కొంత వాళ్ళ పిల్లలతో వచ్చి ఉండేటట్టు ఒక ఎన్క్లోజర్ పెట్టి వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి ఆ పాత్ర ఈరోజు మీకు నిజంగా ఆ పండుగ మీ కళ్ళల్లో చూడాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి ఒక పండుగ, తెలంగాణ బ్రతికే ఒక పండుగ. దీంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ పండుగ సందర్భంలో ఒక మంచి వాతావరణం సృష్టించడానికి మీ వైపు నుంచి సహకారం ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకుందాం. 9 తారీఖు తర్వాత అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీలో కూడా చర్చలు చేసుకుందాం, సమస్యలను పరిష్కరించుకుందాం. అన్ని రకాలుగా మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ
ఈ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలలో పండుగ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.